Hello. Here I am. I can see only Chinese people here, not tourists. So I don't know what exactly the place is. On this journey we will find our souls begin to intertwine. Interesting that I got ticket for only 1 yuan. బ్యాక్ సైడ్ చూడండి, ఒక ఆంటీ అయితే ఒక పెద్ద క్లాత్ని తీసుకొని సో గాల్లోనే సర్కిల్స్లో కింద పడకుండా అలా అలా తింపుతున్నారు. సో ఇక్కడ డ్రాగన్ చూసుకుంటే మన డ్రాగన్ కూడా గాల్లోనే వెళ్తుంది కాబట్టి, సో వాళ్ళ కంట్రీ కూడా డ్రాగన్ కంట్రీ కాబట్టి, సో యాక్ట్ని రిజెంబుల్ చేసే విధంగా సో అక్కడైతే ఆంటీ ప్రదర్శిస్తుంది. యాక్ట్ చాలా బాగుంది కదా, సో నేను క్యాప్చర్ చేశాను. సో చూడగానే కొంచెం మంచి అనిపించింది, సో అందుకే క్యాప్చర్ చేశాను. సో మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో కూడా సో తెలియజేయండి. సో ఇట్లాంటి వీడియోస్ మీ ఫ్యూచర్లో మీకోసం చేస్తూ ఉంటాను. వీడియోని అయితే ఇప్పుడు ఎండ్ వరకు చూడండి. సో ఈ ప్లేస్ ఏంటి అంటే ఇది టెంపుల్ ఆఫ్ హెవెన్. సో దీని గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో దాని గురించి నేను మీకు నా ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో అది హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. సో నేను వచ్చింది టెంపుల్ ఆఫ్ హెవెన్ ఆపోజిట్లో ఉన్న పార్క్, జిన్షాన్ పార్క్ అని అంటారు దీన్ని. ఇక్కడ ఈ రెడ్ స్లిప్స్ లాగా ఉన్నాయి కదా, సో నాకు తెలిసి వాళ్ళ డిజైర్స్ అవి ఇవి కోరికలు ఏమైనా ఉంటే సో దానికి కడతారన్నమాట. అండ్ ఇక్కడ సో అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసాను. సో బ్యాక్ సైడ్ చూడండి వాళ్ళ డిజైన్ అప్పటి కాలంలోనే సో ఎలా ఉన్నదో. సో ఇప్పటి వరకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంది. ఇక్కడ చూడండి రౌండ్గా ఒక మెటల్తోనే చేసింది అయితే ఉంది. సో అదేంటో నాకు కూడా క్లియర్గా తెలియదు. అండ్ ర్యాండమ్ పిక్స్ అయితే తీసాను. సో ఇది టెంపుల్ ఆఫ్ హెవెన్. సో టాప్ వ్యూ అయితే నేను క్లిక్ చేశాను. ఇప్పుడు కొన్ని పిక్స్ అయితే అదే దాన్ని తీసి చూపిస్తున్నాను. సో చూడండి మోస్ట్లీ అన్ని బిల్డింగ్స్వే తీసాను. సో అవి అయితే మీకు చూపిస్తాను. సో అక్కడ ఎటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇది వన్ టైప్ ఆఫ్ బిల్డింగ్. సో అక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి అని అంటే రోడ్స్ మాత్రం చాలా క్లీన్గా అండ్ ఎటువంటి రోడ్కి సో అప్ సైడ్ డౌన్స్ లేకుండా సో ప్లెయిన్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది రోడ్స్ అయితే. బిల్డింగ్స్ చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో వాళ్ళ ట్రెడిషనల్ బిల్డింగ్స్ కూడా కొన్ని కొన్ని ఉంటాయి. సో ఈ బిల్డింగ్ చూడండి. సో ఇది నాకు ఫోన్లో తీయడానికి ఆ బిల్డింగ్ రాలేదు. సో అంత హ్యూజ్గా ఉంది ఈ బిల్డింగ్. సో కొన్ని కొన్ని క్లిక్స్ అయితే తీసాను. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ అయితే ఉంది. దాని కన్స్ట్రక్షన్ చూడండి ఎలా ఉందో. సో మోస్ట్లీ ఆ గ్రీనరీ కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ బిల్డింగ్. సో ఇలా కొన్ని అయితే తీసాను. సో మీరైతే చూడండి. సో ఇక్కడ బ్రిడ్జ్ చూడండి, బ్రిడ్జ్ ఎలా ఉందో. సో మోస్ట్లీ అక్కడ ఏంటి అంటే కెనాల్స్, ఇటువంటి టైప్ ఆఫ్ కెనాల్స్ చాలా కనిపిస్తాయి. అండ్ సో చూసారు కదా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో, బ్రిడ్జెస్ కానీ బిల్డింగ్స్ కానీ కెనాల్స్ కానీ సో రోడ్స్ పక్కన ఉన్న గ్రీనరీ కానీ సో చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ పక్కన ఫ్లవర్స్ కూడా ఉంటాయి రోడ్ సైడ్కి. సో మోస్ట్లీ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇది వీడియో. సో ఆల్మోస్ట్ ఇందే. సో ఇంకా కొంచెం ఉంది అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సో నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు మళ్ళీ ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అంటే పిక్స్ అని కాదు సో వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను.